సో మొత్తానికి అయితే లోపలికి వెళ్ళింది, మరి బయటకి అయితే రావట్లేదండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. అదేంటంటే కార్ ఏసీ వెంట్స్ అనేవి క్లీన్ చేయడానికి చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి కదా. ఈ ఫోమ్ క్యాన్స్ ఏవైతే ఉన్నాయో వచ్చాయి కదా, వాటిలో ఒకటైతే నేను తెప్పించాను అనమాట. దీంతో కార్ ఏసీ వెంట్స్ అనేవి ఏ విధంగా క్లీన్ చేయాలి, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అనేది ఈ వీడియోలో చూడండి. సో ఇన్స్ట్రక్షన్స్ తప్పడం వలన ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో అయితే చూడండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోకి లైక్ చేయని వారైతే ఉంటే ఇప్పటికీ ఒక లైక్ అయితే చేయండి. 1000 likes అయితే ఈ వీడియోకి ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. మున్ముందు ఒక ప్రొడక్ట్ అయితే నేను అన్బాక్స్ చేస్తున్నానండి. ఇదైతే అమెజాన్ లో తీసుకుని వచ్చాను నేను. సో ఈ ప్రొడక్ట్ దేనికోసం అనేసి అంటే, కార్ లోపల మనం రీసర్క్యులేషన్ మోడ్ అని యాక్టివేట్ చేస్తాం కదా. రీసర్క్యులేషన్ మోడ్ యాక్టివేట్ చేసిన తర్వాత కార్ లోపల ఉండేటటువంటి ఈ డస్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా కార్ ఏసీ వెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏసీ లోపలికి లాక్కొని మరలా ఎయిర్ ని కూల్ చేసి బయటికి మనకు పంపించేటటువంటి ఈ ప్రొసీజర్ లో ఏం జరుగుద్ది అంటే, సో ఏసీ వెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డస్ట్ తో అయితే బ్లాక్ అయిపోతాయి. సో ఆ డస్ట్ క్లీన్ చేయడానికి, అలాగే ఏమైనా సరే ఆహార పదార్థాలు ఇటువంటివి ఏమైనా వ్యర్థాలు ఉండిపోయినా సరే అవి కూడా క్లీన్ చేయడానికి, అలాగే ఏసీ నుంచి వచ్చినటువంటి బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టడానికి, వీటంతటి కోసం అయితే నేను ఒక ప్రొడక్ట్ అయితే తీసుకుని వచ్చానండి. దీన్ని అన్బాక్స్ చేసి ఏ విధంగా వాడాలో చూపిస్తాను. సో యాక్చువల్ గా స్విఫ్ట్ కార్ లో ఏసీ కూలింగ్ ఆయిల్ అనేది క్లీన్ చేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకనేసి అంటే డాష్ బోర్డ్ మొత్తం ఎప్పదీయాలన్నమాట. అందుకని చెప్పేసే మరీ అంటే ఇది లోపల లోపలికి వెళ్ళిపోయి మరీ క్లీనింగ్ అయితే కాదు, కానీ మీద మీద ఆ వెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల ఉండే డస్ట్, అలాగే కూలింగ్ ఆయిల్ ఏరియాలో ఉన్నటువంటి పైపులకు ఉన్నటువంటి ఆ డస్ట్ స్లడ్జ్ ఇదంతా కూడా రిమూవ్ చేయడానికి ఈ ప్రొసీజర్ అనమాట. వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా 1000 likes అయితే ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. సో మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందని అయితే ఆశిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ముందుగా మనం ఇది 304 rupees అయితే పడిందండి. కార్ ఏసీ వెంట్ ఫోమ్ అని చెప్పేసి అయితే వచ్చింది. దాని తర్వాత దాంతో ఒక పైప్ అయితే ఇచ్చారు. దీన్ని ఎలా వాడాలో చూపిస్తానండి. సో ఆటోమేట్ అనేటటువంటి ప్రొడక్ట్ అనమాట ఇది. కార్ లోపల ఉండే క్యాబిన్ స్మెల్ అలాగే ఏసీ డస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేస్తుంది. ఏసీ వెంట్ ఫోమ్ క్లీనర్ స్ప్రే అనమాట. సో దీంట్ లోపల అయితే ఇదిగోండి, ఇది కూలింగ్ కాయిల్ దగ్గర వరకు వెళ్ళి అయితే క్లీన్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ మొత్తం అయితే రాసింది. ఇది ఎలా యూజ్ చేయాలి అనేసి అంటే, మనకైతే ఒక పైప్ ఇచ్చారు కదా. సో ఈ పైప్ అయితే ఏసీ ఇదిగోండి, సో ఏసీ వెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల ఎంతవరకు పెట్టగలిగితే అంతవరకు అయితే ఇది పెట్టేసి మనం ప్రెస్ చేయాలి. అంటే ఏసీ అవుటర్స్ అనమాట ఇవి. ఇవైతే ఏసీ అవుటర్స్, ఇది లోపలికి గాలి వెళ్తుంది, ఇది బయటకు అయితే ఏసీ ఎయిర్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అండి, ఇక్కడైతే మనకు బయటకి ఏసీ ఎయిర్ అయితే వస్తుంది, ఇక్కడ కూడా మనకు వస్తుంది, అలాగే ఇక్కడ కూడా ఏసీ ఎయిర్ బయటకు వస్తుంది. ఏసీ లోపలికి ఎయిర్ ఎక్కడ నుంచి అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే వెళ్తుంది అనమాట. మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు అయితే మనకి మైక్రో ఫైబర్ టవల్ అయితే ఒకటి దగ్గర పెట్టుకోమన్నారు. నేను ఒకటి టవల్ అయితే తీసుకుని వచ్చాను. ఇదిగోండి ఏసీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే కార్ స్టాప్ చేయాలన్నమాట. ఏసీ అయితే ఆన్లో ఉండకూడదు, ఏసీ కానీ బ్లోయర్ కానీ ఫ్యాన్ కానీ ఏది ఆన్లో ఉండకూడదు. ఏసీ అయితే ఆఫ్ చేస్తాను. సో ఫ్యాన్ కూడా మనం ఆఫ్ అయితే చేసేయాలండి. ఏసీ ఆఫ్ చేస్తాను, కార్ కూడా స్టాప్ చేస్తాను. సో కార్ స్టాప్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ పైప్ ఏదైతే ఉందో ఈ పైప్ అయితే ఫస్ట్ ఈ వెంట్స్ లోపలికి అయితే పెట్టాలన్నమాట. ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు అయితే పెట్టాలి. పెట్టే ముందు ఒకసారి అది లోపలికి వెళ్ళిపోగలదు. ఇక్కడైతే ఇది ఫస్ట్ ఇన్సర్ట్ చేసి గుచ్చి తర్వాత అయితే పెట్టాలి. ఇదిగోండి ఈ ఇటుపక్క నాబ్ ఏదైతే ఉందో ఇటుపక్క అయితే ఫస్ట్ గుచ్చాలి. గుచ్చేసి ఇది లోపల వరకు అయితే పెట్టేయాలి. లోపల వరకు అయితే పెట్టేశాను కదా. పెట్టేసిన తర్వాత దగ్గర నుంచి చూపించి పైప్ గుచ్చేసి ఒకే దగ్గర ఉంచేసి ప్రెస్ చేసేస్తున్నాను కదండి. ప్రెస్ చేస్తూ మెల్లగా పైపును బయటకు లాగుతూ, ప్రెస్ చేస్తూ మెల్లగా పైపును బయటకు లాగుతూ ఫోమ్ అనేది బయటకు వచ్చేంత వరకు అయితే మనం అప్లై చేయాలన్నమాట. దాని తర్వాత క్యాన్ కూడా షేక్ వెల్ బిఫోర్ యూజ్ అండి. బాగా షేక్ చేసి అయితే యూజ్ చేయాలి. ఇదైతే బాగా షేక్ చేసి యూజ్ చేయండి. షేక్ వెల్ బిఫోర్ యూజ్, బాగా నొరక రావాలన్నమాట. సో ఇప్పుడు ఇంటేక్ ఉంది కదండి, దీంట్లో అయితే పెడదాం.
ఫ్రెండ్స్, నాకంటే ముందుగా మీరు ఇలాంటి ప్రొడక్ట్ కనుక తీసుకొని వచ్చి ఏసీ వెంట క్లీనింగ్ చేసి ఉంటే ఆ ప్రొడక్ట్ ఏంటనేది బాగుందా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చాలా ప్రొడక్ట్స్ అయితే యూట్యూబ్లో రివ్యూస్ అయితే చూసానండి నేను, వాటంత నొరకైతే ఇది రావట్లేదండి, స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ నేను పైప్ ఒకే దగ్గర నుంచి అయితే కొట్టేశాను అనమాట, అది కూడా నాదే మిస్టేక్. పైప్ను మెల్లమెల్లగా బయటికి లాగుతూ ఫోమ్ను అయితే ప్రెస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఫోమ్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇటువైపు అండి. ఇలా పైప్ లోపలికి పెట్టేసి ఫోమ్ అంతటిని ఒకేసారి ప్రెస్ చేస్తాం అనుకోండి, లోపల ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మీకు నొరక బయట వరకు వచ్చే అవకాశం ఉండదండి. ఇదిగోండి, ఈ విధంగా క్యాన్ ప్రెస్ చేస్తూ పైప్ను అయితే బయటికి లాగుతున్నాను కదండి. ఈ వీడియోలోన అంత ఫాస్ట్గా అయితే లాగకూడదు, కానీ స్లోగా అయితే లాగుతూ బయట వరకు ఫోమ్ వచ్చేలా చూడండి. క్యాన్లో ఫోమ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా జరిగిందండి. ముందైతే అలాగ మనం మేల్కోలేదు. ఫ్రెండ్స్, మనం అప్లై చేసి అయితే ఒక 10-15 మినిట్స్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడైతే మనం కార్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఏసీ ఫ్యాన్ అయితే ఆన్ చేయాలన్నమాట, ఏసీని కాకుండా ఏసీ ఫ్యాన్ అయితే ఆన్ చేయాలి. ఇక్కడ చూపించు. సో ఏసీ ఫ్యాన్ అయితే ఆన్ చేశాను. నొరగ అనేది లోపల ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి ఫ్యాన్ ఆన్ చేసిన వెంట నుంచి బయటకు అయితే రావట్లేదండి. సో మొత్తానికి అయితే లోపలికి వెళ్ళింది, మరి బయటకు అయితే రావట్లేదండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. తర్వాత కార్ లోపల ఏసీ ఇంకా బాగా పర్ఫామ్ చేయాలంటే మీకు చూపించడానికి ఉంచాను. ఇదిగోండి ఇసుక కనిపిస్తుంది కదా, ఇలాంటి ఇసుక గట్టి ఏం ఉంచకూడదండి, కొంచెం కూడా మట్టి అయితే ఇసుక అయితే ఉంచకూడదు. దాని తర్వాత ఏసీ క్యాబిన్ ఫిల్టర్ చూపిస్తాను నేను మీకు. ఏసీ క్యాబిన్ ఫిల్టర్ చూసారా? సో ఇదైతే ఇంత డస్ట్ ఉండకూడదు అన్నమాట దీనికి. ఏసీ క్యాబిన్ ఫిల్టర్ అనేది దారుణంగా పాడైపోయింది. ఇలా పాడైపోయినా సరే మీకు కార్ లోపల బ్యాడ్ స్మెల్ అయితే తగ్గదు, కొత్త క్యాబిన్ ఫిల్టర్ అయితే వేసుకోండి ఇంత దారుణంగా ఉండేటప్పుడు. ఓకే గైస్, వీడియో అంతా చూసారు కదా. సో ఈ క్యాన్ అయితే మనకి లోపల ఫ్రెష్ ఫీల్ అయితే తెచ్చింది, లోపల స్మెల్ అయితే మార్చేసిందండి కార్ లోపల. నా కార్లో కర్పూరం వాసన ఎప్పుడు కూడా ఉంటుంది. ఈరోజు అయితే ఒక లెమన్ ఫ్లేవర్ అయితే స్మెల్ బేభత్సంగా ఉందన్నమాట నా కార్లో. అయితే ఈ స్మెల్ అనేది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, దాన్ని బట్టి అయితే మీరు చెక్ చేసుకోండి ఒకటో అది. రెండోది ఏంటంటే ఈ క్యాన్ అనేది మనకి మరీ ఓవర్గా లోపల ఉండేటువంటి డస్ట్ అంతటిని కూడా బయటకు అయితే లాగలేదు. బహుశా నేను ఆ పైప్ అనేది ఇది ప్రెస్ చేస్తుండేటప్పుడు ఆ పైప్ మెల్లికి బయటికి లాగాలేమో, నేనైతే ఆ విధంగా లాగలేదు. లాగినటువంటి ఏరియాలో జస్ట్ అయితే బయట వరకు వచ్చింది, ఇంకా అక్కడ నుంచి ఇంకా బయటకు లాగదాం అనేసి అంటే నాకైతే కుదరలేదు. మీరు ఒకవేళ ఈ క్యాన్ ఎవరైనా సరే యూజ్ చేసి ఉంటే ఎలా పనిచేసింది అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే ఇటువంటి ఏదైనా ఏసీ వెంట క్లీనింగ్ క్యాన్ మంచి నొరగొచ్చేది మీరు ఒకళ్ళు వాడుంటే కింద కామెంట్ సెక్షన్లో దాని పేరైతే కామెంట్ చేయండి, అది కూడా తెప్పిద్దాం అమెజాన్ నుంచి. అది కూడా అన్బాక్స్ అయితే చేసి దాని పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి అయితే చూసేద్దాం. సో ఇప్పుడు నేను చేసినటువంటి దానివల్ల బెనిఫిట్ ఏంటంటే కార్ లోపల మొత్తం హైజీన్ ఫీల్ అయితే కలుగుతుందండి. సో కార్ ఏసీ వెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోడలు అయితే ఇది ఎవాపరేట్ అయిపోద్ది, దీనివల్ల పెద్ద నష్టం ఏమైతే ఉండదు. చూసుకోండి, బాగా షేక్ చేయండి, ఫోమ్ ఎక్కువ వచ్చినట్టు చూసుకొని అయితే మీరు స్ప్రే చేస్తే లిక్విడ్ స్టేట్ లోనికి ఇది మారే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది అన్నమాట. దాని తర్వాత కార్ ఏసీ వెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎయిర్ ఏదైతే ఇంటేక్ అవుద్దో ఆ ఇంటేక్ అయినటువంటి ఏరియాలో పచ్చకర్పూరం కనుక పెట్టుకున్నారనుకోండి, మంచి ఎయిర్ అయితే ప్యూర్ అయ్యి ఎంటర్ అయ్యి మరలా మనకి ఫ్రెష్ ఎయిర్ అయితే కార్ లోపల తిరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. బ్యాడ్ స్మెల్ అయితే పోయే అవకాశం ఉంటుంది ఇటువంటి క్యాన్లు మీరు యూజ్ చేయకపోయినప్పటికీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇవి మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.